హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్విక్ కిచెన్ హోమ్ చార్విక్ కిచెన్స్లో ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటి అంటే చింతపండు పులిహార చింతపండు పులుసు పోపు ఒకేసారి మరగపెట్టుకుని పులిహోర ఒకసారి ఇలా కలిపి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది రెసిపీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ని అయితే ఉడికించి చల్లార్చి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులో పల్లీలు కొద్దిగా శనగపప్పు ఆవాలు కొద్దిగా మినపప్పు వేసి ఇవి కాస్త వేయించాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసి ఇది కూడా టూ టు త్రీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పోపు అంతా కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మాడిపోకుండా ఇలా వేగిన తర్వాత ఇందులో ఓ రెండు మూడు జీడి పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే ఈ పోపులోనే వేసి ఉడికించుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది దగ్గర పడేటట్టు మరిగించుకోవాలి ఇలా మరిగించుకుంటే ఇందులో పోపులు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకోవాలి చివరిలో కొద్దిగా ఇంగువ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా మరిగించడం వల్ల పోపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రుచి అనేది ఎంత బాగుంటుందో ప్రతిసారి కూడా మీరు ఇలాగే చేసుకుంటారు కూడా ఇది టూ టు త్రీ డేస్ వరకు కూడా ఖచ్చితంగా నిలవ ఉంటుంది ఎటువంటి స్మెల్ కూడా రాదు అంతేనండి చింతపండు పులిహోర అనేది కమ్మ కమ్మగా రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్